మైన్మార్ దేశంలో సోమవారం జరిగిన సైనిక తిరుగుబాటు ఎవరూ ఊహించని ఆకస్మిక పరిణామం. అయితే సైనిక తిరుగుబాటు వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బారికేడ్లను పక్కకు తోసి నలుపు రంగులో ఎస్యూవీలు, మిలిటరీ వాహనాల కన్వాయ్ పార్లమెంట్ భవనం వైపు దూసుకుపోతున్న వీడియో చూసిన వారిని షాక్ కు గురిచేస్తోంది. ట్విట్టర్లో పోస్ట్ అయిన ఈ వీడియోకి ఇప్పటి వరకు 11 మిలియన్ హిట్స్ వచ్చాయి. పార్లమెంట్ భవనం ముట్టడికి మైన్మార్ మిలిటరీ ఎంత కుట్రపూరితంగా పక్కడ్బందీగా ప్లాన్ చేసిందో అర్థమవుతోంది. ఇంతకీ ఈ వీడియోలో మ్యూజిక్ కి తగ్గట్టు స్టెప్పులేస్తూ ఎంతో ఉత్సాహంగా డాన్స్ చేస్తున్న యువతి ఏరోబిక్స్ ట్రైనర్ కింగ్ నిన్వాయ్. పార్లమెంట్ భవనం ఎదుట తన నివాసంలో వర్కౌట్ చేస్తున్న కింగ్ నిన్వాయ్కి తెలీదు తన వెనకే సైనిక తిరుగుబాటుకి రంగం సిద్ధమవుతోందని. దేశ సార్వభౌమత్వంపై జరుగుతున్న కుట్రని, అతి పెద్ద ప్రమాదమని తను పసిగట్టలేకపోయింది. ఎప్పటిలాగే తన ట్రైనింగ్ సెషన్లో భాగంగా వీడియో తీసింది. ఇప్పుడీ వీడియోను ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయడంతో నెటిజన్లు తెగ చూసేస్తున్నారు. మైన్మార్లో కుట్రతో అధికారాన్ని చేజిక్కించుకున్న మిలిటరీ నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ నేత ఆంగ్ సాన్ సూచీని అరెస్ట్ చేసి ఏడాది పాటు ఎమర్జెన్సీ ప్రకటించింది. అత్యవసర పరిస్థితుల్లో దేశాన్ని తమ చేతుల్లో తీసుకుంటున్నట్లు సైన్యం ప్రకటించింది. గత 50 ఏళ్లుగా సైన్యం చేతిలో మగ్గిన బర్మా ఇటీవలే స్వేచ్ఛ పొందింది.